ఇప్పుడు పద్ధతులు చేస్తాను. ఒకటి సిపిఆర్ చేస్తాను, గుండె మీద చేయి పెట్టి బాగా ప్రెజర్ చేస్తూ ఉంటారు. రెండవది నోటిలోకి ఆక్సిజన్ని, ప్రాణవాయువుని, ప్రాణశక్తిని లోపలికి పంపిస్తారు. మూడవది ఏం చేస్తారు చెప్పండి, చేతుల్ని పాదాన్ని బాగా మర్దన చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు అలా మర్దన చేయాలి? ఎప్పుడైతే ఆ 72,000 నాడులు వెంటనే చైతన్యవంతం అవుతాయో, స్పృహ కోల్పోయిన వ్యక్తి మళ్ళీ తొందరగా స్పృహలోకి వస్తాడు అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఆక్సిజన్ జరుగుతారు. అంతేకాకండి, దీని గురించి ఇంకా ఏదన్నా చిన్న చిన్న సందేహాలున్నా రేపటి క్లాసులో నుంచి అవి పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మొదటిది వెన్నెముకని తారగా ఉంచుకోవడం, రెండవది ముఖంలో చిరునవ్వు ఉంచటం, మూడవది గట్టిగా చప్పట్లు కొట్టడం, నాలుగవది నేను ఏదైనా ఒక ప్రశ్న అడిగితే, నేను ఏదైనా ఒక చిన్న ప్రశ్న అడిగాననుకోండి, మీరేం చేయాలి, మీకు తెలిసినంత మేర తక్కువ రైట అనవసరం సమాధానం చెప్పడం ముఖ్యం. నోటిని కదిలించడానికి, నోట్లో నుంచి మాట రావడానికి డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయో చెప్పండి. ఖర్చు అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి ఏదైనా చిన్న ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తూ ఉంటే నేను సబ్జెక్ట్ ఇంకా మంచిగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇది నాలుగవ నియమం. ఇక ఐదవ నియమం, ప్రతి ఒక్కరి దగ్గర ఉండే శత్రువు, మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండే శత్రువు ఎవరు చెప్పండి? అవనగా చెప్పండి. ఒక అర్ధ గంట సేపు ఏం చేయాలి? దీన్ని స్విచ్ ఆఫ్ చేయడమో లేదా సైలెంట్లో పెట్టుకోవడమో చేస్తే మంచిది. ఎందుకంటే మీ మనసు బలహీనంగా ఉందనుకోండి, మంచి కార్యక్రమాన్ని మీకు తెలిసినప్పటికీ బయట నుంచి ఎవరో ఒకరు తప్పనిసరిగా ఫోన్ చేస్తారు, ఆ ఫోన్ని చెవిలో పెట్టుకుని ఇక్కడి నుంచే బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. మంచి విషయాలు వినే అవకాశం మీకు దూరం చేస్తుంది కాబట్టి ఆ శత్రువుని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, యోగా అంటే ఏమిటో నేను ఎక్కువ చెప్పను, బాగా అండి. యోగా అంటే ఏమిటో నేను ఎక్కువ విషయాలు చెప్పాను, నాలుగే నాలుగు మాటలు చెప్తా, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎన్ ఆర్ట్, యోగా ఈజ్ ఎ ఫిలాసఫీ, అండ్ యోగా ఈజ్ ఎ టెక్నాలజీ అంటారు. యోగా అనేది సైన్స్తో పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే యోగా అనేది, యోగా ఏం చెప్పినా దానికి రుజువులు ఉండాలి, ఆధారాలు ఉండాలి. రుజువులు ఉంటాయి, ఆధారాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటారంటే యోగా ఈజ్ సైన్స్, మొత్తం కూడా సైంటిఫిక్గా జరిగే ప్రక్రియ కాబట్టి యోగాను సైన్స్ అంటారు. ఇలాగ చెప్తా బాగుందండి, దాదాపుగా 25 మంది దాకా ఉన్నారు లేదా 30 మంది ఉన్నారు అనుకోండి, ఈ 30 మందిలో ఎవరికైనా షుగర్ అనే వ్యాధి ఉందనుకోండి, ఈరోజే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోండి. చివరి రోజు కూడా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిపోర్ట్ నాదేనా అనేంతగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ట్యాబ్లెట్ ఏదైనా వాడుతూ ఉంటే దాన్ని పూర్తిగా పక్కన పడేసే అవకాశం ఉంటుంది కాబట్టి, దీన్ని మీకు 100% ప్రాక్టికల్గా నిరూపించడానికి అవకాశం ఉంది కాబట్టి యోగాను సైన్స్ అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్, యోగా ఈజ్ అన్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఏంటి చెప్పండి? కళ. జీవితాన్ని ఒక కళాత్మకంగా తయారు చేసుకునే అవకాశం ఒక యోగ మార్గంలో ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యపడుతుంది. ఎలాగంటే యోగాలోకి ప్రవేశించి యోగ సాధన చేస్తున్న వ్యక్తి యొక్క భాష కానీ, భావన కానీ, ముఖ కవళికలు కానీ, నడక కానీ, ప్రవర్తన కానీ, ప్రజా సంబంధాలు కానీ అందరికంటే మెరుగైన రీతిలో ఉండి అందరి చేత శబాష్ అని అనిపించుకునే విధంగా అతని వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అంటే యోగాలోకి ప్రవేశిస్తే చాలా చాలా మార్పులు కలుగుతాయి, జీవితాన్ని కళాత్మకంగా తయారు చేసుకోవచ్చు. దాన్నే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. బాగా వినండి, యోగా చెయ్యని వ్యక్తి, యోగా చేసిన వ్యక్తి చాలా చాలా తేడాలు ఉంటాయి. యోగా చెయ్యని వ్యక్తి దేహంలో జబ్బులు ఎక్కువగా ఉంటాయి, అవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. యోగా చెయ్యని వ్యక్తి దేహంలో జబ్బులు ఎక్కువగా ఉంటాయి, అవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడితో, అలజడితో, ఆందోళనతో ఈ మనసు కథావికలమైపోతూ ఎన్నో రకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి యోగ సాధనలో లేని వ్యక్తి. మరి యోగా చేసే వ్యక్తి ఎలా ఉంటారు చెప్పండి? ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది, ఆనందం ఎక్కువగా ఉంటుంది, మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది, భగవంతుడి యొక్క చింత, భగవంతుడి యొక్క స్మరణ అధికంగా చేసే అవకాశం ఉంటుంది. మరి చెప్పండి,
యోగ మార్గంలోకి రాకపోతే జీవిత మార్గం జీవితం యొక్క పరమార్థం నెరవేరదు. యోగ మార్గంలోకి వచ్చి శరీరంలో ఉన్న జబ్బుల్ని తొలగించుకొని ఆనంద మనశ్శాంతిని పొందితే భగవంతుణ్ణి తొందరగా చేరుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యోగ మార్గం ఉన్నతమైనదా ఉన్నతమైనది కాదా? చాలా చాలా ఉన్నతమైంది. ఒకసారి గట్టిగా చెప్పండి. మూడవ పాయింట్ బాగా చూడండి. యోగ ఈజ్ సైన్స్, యోగ ఈజ్ అని ఆర్థం చెప్పుకున్నాం కదా. మరి యోగ అంటే ఫిలాసఫీగా చెప్పవచ్చు. వాట్ ఈజ్ ఫిలాసఫీ చెప్పండి. ఫిలాసఫీని తెలుగులో ఏమంటారు? లాస్ట్ ఒక 10 నిమిషాలు. తత్వం కదా. ఎక్సలెంట్. ఒకసారి అమ్మగారు గట్టిగా చెప్పగలుగుతారు. తత్వం, ఫిలాసఫీ అంటే తత్వం. చూడండి, తత్వం అంటే ఏంటి చెప్పండి? ఫిలాసఫీ అంటే తత్వం అని చెప్పాను కదా. మరి తత్వం అంటే ఏంటి? దానికి అర్థం తల్లి తర్కించడం. ఎక్సలెంట్ తల్లి. మరి మరొకసారి గట్టిగా చెప్పగలుగుతారు. అంటే మన గురించి మనం లోతుగా తర్కించడం, ఎవరి గురించి వాళ్ళు లోతుగా తెలుసుకోవటమే తత్వం అవుతుంది. చూడండి బాగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్. ప్రస్తుత మానవుడు టీవీ ద్వారా, పేపర్ ద్వారా, కలిసిన వ్యక్తుల ద్వారా, ఎవరిని కలవనివ్వండి, తనకు సంబంధం లేని సమాచారాన్ని, అనవసరమైన సమాచారాన్ని సేకరించుకొని ఈ బుర్రను పాడు చేసుకుంటాడు తప్ప తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి అనే ఆలోచనతో ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. ప్రస్తుత మానవుడి యొక్క మనస్సు మూడింటి మీద ఉంది. డబ్బు, సెక్స్, గుర్తింపు, ఈ మూడింటినే ప్రధానాంశాలుగా చేసుకున్న నేటి మానవుడు ఉదయం నిద్రలేచి మొదలు రాత్రి పడుకునేంత వరకు వీటి కోసమే పరుగులు తీస్తూ జీవితం మొత్తం కూడా కుప్పకూలిపోయే విధంగా తయారవుతూ ఉన్నాడు. అసలు పుట్టుక అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య నడిచే మాయనాటకం ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, అసలు జీవిస్తున్న జీవన విధానం ఏమిటి, జీవించబోయే జీవన విధానం ఏమిటి, అసలు మనిషిగా ఎందుకు పుట్టాను, స్త్రీగా నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, పురుషుడిగా నేను ఎందుకు జన్మించాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, తిరిగి మరలా ఎక్కడికి వెళ్తాను అంటూ ఎవరు కూడా తనను గురించి, తన జీవితాన్ని గురించి లోతుగా ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఈనాడు శరీరం జబ్బులమయమైపోతూ ఉంది. మనసు మొత్తం కూడా ఒత్తిడితో, ఆందోళనతో, లెక్కలేనని ఇబ్బందుల పాలతో జీవితం మొత్తం కూడా నరకప్రాయంగా మారిపోతుంది. అందుకే యోగ మార్గంలోకి వచ్చిన వ్యక్తి తనను గురించి, తన జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకొని తన కుటుంబానికి ఉపయోగపడతాడు, సమాజానికి కూడా ఉపయోగపడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే యోగాను ఫిలాసఫీ అంటారు. ఒకసారి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ నాలుగవ పాయింట్, యోగా ఈజ్ ఏ టెక్నాలజీ అంటారు. చూడండి ఒక 10 నిమిషాలు. టెక్నాలజీ అంటే ఏంటి చెప్పండి? సాంకేతిక పరమైన అంశం. చూడండి సాంకేతికత ద్వారా మనకి ఎంతో కొంత ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి, నడుస్తూ వెళ్తే తొందరగా వెళ్తామా, బైక్లో వెళ్తే తొందరగా వెళ్తామా చెప్పండి? బైక్లో వెళ్తే తొందరగా వెళ్తాం, ఒక వెహికల్ ఉపయోగిస్తే తొందరగా వెళ్తాం. అదేవిధంగా మనం ఆరోగ్యం పొందాలన్నా, మనశ్శాంతి పొందాలన్నా, లేదా భగవంతుడికి దగ్గర అవ్వాలన్నా యోగా అనే వెహికల్ ఎక్కామనుకోండి తొందరగా చేరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సాంకేతికంగా టెక్నాలజీ అంటూ చెప్పారు.